అందరికి నమస్కారం. నా జిల్లా రైతుబంధు జిల్లా కమిటీ సభ్యులు శ్రీవరవి గారు, మేబర్ అన్నగారు, ముకుందం అన్నగారు, శంకర్ అన్నగారు, అందరం కేసీఆర్ గారు మొన్న మాకు ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టినప్పుడు ఏమనంటే కేసీఆర్ బతుకున్న రోజులు రైతు బంధం అనేది ఆగిపోదు. కాకపోతే కొన్ని కారణాల వల్ల బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర కొన్ని స్టేట్లలో మక్కలు అక్కడ 1000 లోపల తెచ్చి మన తెలంగాణ ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాటిని కూడా 1000 పదకొండు వందల పన్నెండు వందలు కూడా తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఉద్దేశం ఏంటంటే వారు చెప్పింది ఏంటంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న ఉద్దేశంతో వారు ఏం చేసినంటే మనం రైతులకు ఒక్కసారి ఒకేసారి మార్పు రాకుండా మన పంటల మార్పిడి కోసం మనం రైతులందరం మార్పిడి వస్తే రైతుకు బాగుంటుంది. అంటే ఎందుకంటే మన రైతులందరం ఒకటే పంట ఏ పంట వేస్తే అదే పంట ఎత్తున్నాం, దొడ్డాట్లు ఎత్తున్నాం, ఇంకేం మక్కైతే మక్కెత్తున్నాం ఎత్తున్నాం ఉద్దేశిస్తారు. కొంచెం మార్పు వస్తే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ఇవన్నీ ఇప్పుడు మన ఈ ప్రభుత్వం రాక మన టీఆర్ఎస్ ప్రభుత్వం రాకంటే ముందు 4000 టన్నుల గోదాములు ఉంటే 4 లక్షల టన్నుల గోదాములు ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24000 టన్నుల లక్షల గోదాములు వచ్చినాయి. దానికి బదులుగా ఇంకొక 40 లక్షలు మొత్తం కలిపితే 64-65 లక్షల టన్నుల గోదాములు మరేపా ఈ 64-65 లక్షల గోదాములు కూడా ఇప్పుడు మనం కొనే దొడ్డు వాళ్ళ కోసం ఈ చూంటే ఇంకా 64000 టన్నుల గోదాములైనా సరిపోవాలి. కాబట్టి అదర్ స్టేట్లలో మాత్రం కమ్మి రేటుకి వాటిలో వస్తున్నాయి కాబట్టి మక్కలు వస్తున్నాయి కాబట్టి మనం పోయి ఎక్కడ అమ్ముకుంటు మనం వేరేది మనకైతే ఏం చేయలేము వాటిలో. కాబట్టి అన్న ఉద్దేశంతో మనం మొన్న కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా అమ్మారు. ఎందుకంటే వేరే స్టేట్లో అమ్ముకోవాలని కూడా వచ్చింది కాబట్టి మనం అమ్మే పరిస్థితి లేదు కాబట్టి వాటి మనం పంట మార్పిడి కొంత పత్తి కొంత సోయాబీన్ వడ్లు దొడ్డట్లు కొంచెం సన్నవడ్లు కొనం అంటే మార్పు ఒకే పంట ఉండకుండా ఈ పంటలను మార్పు చేస్తే కేసీఆర్ మన రైతులకు ఏంటంటే గిట్టుబాటు ధరస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే కానీ రైతు బంధు కేసీఆర్లో రైతు బంధు ఇస్తానడు ఎన్ని ఎకరాలు ఎంత ఉంటుంది ఏదో కొనసాగినట్టు రైతు బంధు ఇస్తానడు రైతు బీమా వర్తిస్తుంది అన్నాడు. మనకు కొందరు కావాలని అంటే కేసీఆర్ నాలంటే ఏమీ లేవు కాబట్టి ఏదైనా ఒకటి సృష్టించాలి. ఇదే కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ మన కేంద్ర మంత్రులు కూడా మన తెలంగాణలో ఎంపీలు కూడా ఉన్నారు. మరి ఒక స్కీమ్ అని ఇప్పుడు వడ్లకు మద్దతు ధర కానీ పంటలకు మద్దతు ధర ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనా మన రాష్ట్ర ప్రభుత్వం కాదు. మరి ఇవన్నీ అనే బదులు వాళ్ళే వీళ్ళకి ఉన్నటువంటి మన స్టేట్ అధ్యక్షులు కానీ వాళ్ళ పార్లమెంట్ సభ్యులే కానీ ఉన్నటువంటి స్టేట్ నాయకులే కానీ సంపాదించుకొని వేస్తే మన వాళ్ళు వేస్తే వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది. ఏం లేదు పొద్దున లేచి కేసీఆర్ ఇట్లా అట్లా అని తప్ప ఇప్పుడు మన 20 కోట్ల దాంట్లో కూడా ఏమీ లేదట. బట్ ఇది మన నీళ్ళ వేలుపెట్టి నాకే ఆరిపోయేట పరిస్థితి ఉన్నదట. అందరూ అందుకోసం దయచేసింది ఏంటంటే మన రైతులం అనేది పంట అనేది ఖచ్చితంగా మార్పు రావాలన్న ఉద్దేశంలో కేసీఆర్ రైతులు ఏమైనా ఈ పంట మార్పు అయితే రైతు మంచిగా అవుతాడు. ఇదే విధంగా పెట్టుకుంటూ పోతే ఈ ధర్నాలు లొల్లులు కొంటలు ఎరుగుతారని ఒక తప్పదా ఉద్దేశంగా కేసీఆర్ అన్ని రకంగా వేయాలనే ఉద్దేశం. యావత్ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అనే వైరస్ ఉన్నటువంటి ఈ విపత్కర పరిస్థితి లోపల మరి మన తెలంగాణ రాష్ట్రం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి లోపల వరి ధాన్యం అయితేనేమి, మొక్కలు అయితేనేమి, కందులు అయితేనేమి, అదేవిధంగా ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల పట్ల రైతు బంధు అయితేనేమి, రైతుల రుణమాఫీ అయితేనేమి, ఈ వ్యవసాయదారులకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ విపత్కర పరిస్థితిలో చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి మా జిల్లా రైతు బంధు జిల్లా రైతు సమన్వయ సమితి పక్షాన మరియు అదేవిధంగా జగిత్యాల జిల్లాలో పట్ల ఉన్నటువంటి యావత్ రైతాంగం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ముందుగా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా మిత్రులారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి అది మీకు తెలియదు కాదు. ఆయనే ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఖచ్చితంగా రైతులకు మేలు చేసే నిర్ణయం ఉంటుంది. మరి ఇన్ని రోజులు దాదాపు మనం ఏదైతే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి దాదాపు ఎన్నో మనం చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్ల యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పంట మార్పిడి జరగాలన్న నిర్ణయం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి జిల్లా రైతు సమన్వయ సమితి పక్షాన మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి అదేవిధంగా
యావత్ తెలంగాణ రాష్ట్రం లోపల మనం ఉన్నటువంటి జనం ఏదైతే ఉన్నదో మనం అందరము ఏది సన్నబియానే మనం తిన జరుగుతుంది మరి పెద్ద మొత్తం లోపల రాష్ట్రం మొత్తం మీద దొడుదానే మనం పండించడం జరుగుతుంది అదే విధంగా ఒకటి ఏందంటే ముఖ్యమంత్రి గారి సంకల్పం మార్కెట్ లో డిమాండ్ ఉన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగానైతేనే జిల్లావ్యాప్తంగానైతేనే రాష్ట్రవ్యాప్తంగానైతేనే ఉంది పంటల మార్పిడి అనేది డిమాండ్ ఉన్న పంట అనేది గనుక పండిస్తే రైతుల ఆపడతనే నిలవేదైతే చూసుకున్నాడు ముఖ్యమంత్రి గారి దర్శనీయం ఎందుకంటే చాలా రోజులుగా జిల్లా లోపల పెద్ద మొత్తంలో పట్ల మనం దొడ్డు ధాన్యం పండిస్తున్నాం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో పట్ల దేశంలో పట్ల ఎక్కడ కూడా దొడ్డు ధాన్యం డిమాండ్ లేక ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో పట్ల ఆ నిర్ణయం తీసుకొని పంట మార్పిడి అనే నిర్ణయం ఏదైతే ఉందో మనం ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉన్నది మరి గౌరవ కన్వీనర్ గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గారు ముఖ్యమంత్రి గారికి సమావేశం కూడా జరిగింది రెండు మూడు రోజుల పట్ల ఈ జిల్లా లోపల ఉన్నటువంటి యావత్ రైతాంగం మండలాల పరంగా అయితేనేమి గ్రామీణ పరంగా అయితేనేమి ఏ పంటలు పండియాలి జిల్లా వ్యాప్తంగా మనం ఎంత ధాన్యాన్ని వరి ధాన్యమైనా మన పత్తి అయినా ఇంకా కందులైనా ఇంకా వేరే ఏ పనులైనా అన్నది రెండు మూడు రోజులలో కార్యాచరణ గౌరవ జిల్లా కలెక్టర్ గారి అధ్వర్యం లోపల వ్యవసాయ శాఖ అధికారులు తయారు చేస్తున్నారు దాన్ని రెండు మూడు రోజుల పట్ల జిల్లా వ్యాప్తంగా మనం రైతులు ఉన్న జిల్లాలో పట్టు ఉన్న రైతులు ఏం చేయాలన్నది ఏ పంటలు పండియాలన్నది నిర్ణయం రెండు మూడు రోజుల పట్ల తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి గత నాలుగైదు రోజులుగా జాతీయ పార్టీలుగా చెప్పుకునే కొన్ని రాజకీయ పార్టీలు రైతులను కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశంతో మరి రకరకాలుగా మెమోరాండాలు ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నారు ఇప్పటికైనా మరి మీరు జాతీయ పార్టీలుగా చెప్పుకునే మీరు దేశంలో పట్ల ఎన్నో రాష్ట్రాలలో మీ ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ మీరు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి సమీక్షించుకోవాలి విన్నారా దయచేసి జిల్లాలో పట్టున్న రైతులను మేము ఒకటే కోరుతున్నాం ప్రతిపక్షాలు ఏదైతే రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి మాటలు అవి మోసం మాటలు దయచేసి వాళ్ళని నమ్మవద్దు ఎందుకనంటే ఇంతకంటే వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయ పక్షపాతి ముఖ్యమంత్రి మనకు దొరకడు ఆయన ఏ ఆలోచన చేసినా సరైన ఆలోచన చేస్తాడు ఆయన నిర్ణయం ఏదున్నా కానీ మనం చూచా తప్పకుండా జిల్లాలో పట్ల రైతులు పాటించాల్సిందే ప్రతిపక్షాలే కానివ్వండి ఇంకా వేరే కొన్ని రైతు సంఘాలు కూడా జిల్లా కలెక్టర్ గారికి రకరకాల మెమోరాండాలు ఇస్తూ ఇవ్వడం జరుగుతుంది మనకు తెలియదు కాదు అవన్నీ తప్పుడు ఆలోచనతో కూడుకున్న మెమోరాండాలు మేము వాటిని రైతు బంధు పక్షాన జిల్లా రైతు సమన్వయ సమితి పక్షాన మేము వాటిని ఖండిస్తున్నాం రైతులు మాత్రం దయచేసి ఆగం కావాల్సిన అవసరం లేదు ఇతరుల మాటలు ఇతర రాజకీయ పార్టీలను నమ్మి మనం మోసపోవాల్సిన అవసరం లేదు రెండు మూడు రోజులలో ఒక కార్యాచరణ సిద్ధం చేస్తాం డైరెక్ట్ రైతులతో జిల్లా కన్వీనర్ కానీ మేము కానీ అందరం ప్రభుత్వ అధికారులు అందరం రైతుల దగ్గరికే ఏవైతే క్లస్టర్ సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లకు పోవడం జరుగుతుంది రైతులతోటి ముఖ్యమంత్రి గారు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడటం తప్పకుండా ఆయన అభిప్రాయం ఏదైతే ఉందో తప్పకుండా ఖచ్చితంగా మేము ప్రజా రైతులతోటి సంబంధం పెట్టుకుని రైతులను మెప్పించి ఈ జిల్లాను ఇంకా రాబోయే రోజులల్లో జగిత్యాల జిల్లా అన్నపూర్ణ జిల్లాగా పేరు పొందిన జిల్లాను ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రం లోపల పేరు తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి రైతులు సమన్వయం పాటించి ఈ రెండు మూడు రోజుల పట్ల ప్రభుత్వ కార్యాచరణ ఏదైతే సిద్ధం చేస్తున్నామో అందరికీ అనుకూలమైన కార్యాచరణ ఉంటుంది కాబట్టి తప్పకుండా రైతులు వారి మాటలు వీరి మాటలు విని ఎటువంటి పరిస్థితుల పట్ల మోసపోకుండా మేమే ప్రభుత్వము మాట నమ్మి ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం పెట్టి ఖచ్చితంగా రైతులు మా తోడ్పాటు చేసి ముఖ్యమంత్రి గారిని ఇంకింత బలోపేతం చేయాల్సిన ఉందిగా ఈరోజు ఇందాక మొన్ననే రైతు సమన్వయ సమితి అధ్యక్షులను కేసీఆర్ గారు మరియు డిఎంఓలను తీసుకొని మీటింగ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా రైతులను ముఖ్యంగా పంట మార్పిడి మనం ఒకటే పంట పెడుతున్నాం వడ్లు వేసంగి అయితే దొడ్డు వడ్లు ఇంకా వర్షాకాలం తినే మందం సన్న పండ్లు పెట్టుకుంటారు అట్లా కాకుండా ప్రతి రైతు ప్రతి గ్రామాన పంట మార్పిడికి అందరూ అనుకూలంగా మార్చుకొని ఇప్పుడు కంది కానీ పత్తి కానీ పసుపు కానీ సోయాబీన్ కానీ ఒక దాదాపుగా 40 లక్షల ఎకరాల వరి పండిస్తే ఇంకొక 70 లక్షల ఎకరాల ఇతర పంటలు పండిస్తే రైతుకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇంత ఘోరంగా మనం ఎప్పుడు చూడలేదు రెండు నెలలు ఉంటారు వాటిలో ప్రతి రైతు ఇదే పంట పెడతాడు కాబట్టి దీంతో గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది ప్లస్ మిల్లర్లకు ఎంత ఘోరంగా అంటే ఒక్కొక్క క్వింటాల్కి 2-3 కిలోల తరుగు తీసేసుకుంటూ అమ్మినా కానీ ఈరోజు
రైతు తృప్తిగా లేడు మనకు పోయినసారి మంచి పంట రాక పంట నష్టం జరిగింది ఒకటి ప్లస్ ఇట్లా కోత వరి పంట కోత కూడా జరుగుతుంది దీని దృష్టిలో పెట్టుకొని అన్ని పంటల మార్పిడికి అందరూ దీన్ని సీఎం గారి దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకొని పంట మార్పిడి గవర్నర్ కేసీఆర్ గారు ఒక వ్యాపార రంగంలో ఒక నూతనమైన నూతన అధ్యాయంలో విదూత ఆలోచనతో ముందుకు రావడం జరిగిందో మరి అదే విధంగా మరి రైతు పక్షాన రైతులను జిల్లా రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో మరి మేమంతా కలిసి రైతు దగ్గరికి వెళ్ళి ఈ నూతన వ్యాపార విధానాన్ని మార్కెట్లో ఏ పంట అయితే వేసుకొని అమ్ముతే లాభసాటిగా రైతు లాభపడతాడు అదే పంటను మండస్థాయిలో గాని జిల్లా వేయించాలని ఒక ఉద్దేశంతోని మన గౌరవనీయులు కేసీఆర్ గారు చెప్పిన విధంగా మేము కూడా తూచ తప్పకుండా అమలు చేస్తామని చెప్పి రైతుల దగ్గరికి వాళ్ళకి మోటివేట్ చేసి రైతులను ఒప్పించి మరి ఏదైతే లాభసాటి ఉంటుందో అదే పంటను వేయించడానికి మేము ముందుంటామని మరి గతంలో కేసీఆర్ గారు ఒకటే మాట మీద రైతు బంధు ఇవ్వడం జరిగింది ఇప్పటికి ఏ రైతు కూడా రైతు బంధు రాకుండా లేడు అదేవిధంగా ఏదైతే వ్యక్తి చనిపోయిన ఏ విధంగా చనిపోని ఆ వ్యక్తికి 5 లక్షల బీమా చేయడం జరిగిన మాట ఇచ్చారు అదేవిధంగా ఈ నూతన వ్యవసాయ విధానం కూడా మాట కట్టుబడి ఉండి రైతును రాజు చేయాలని ఒక సంకల్పంతో చేపట్టిండో ముఖ్యమంత్రి గారికి వారికి పూర్తిస్థాయిలో మా జిల్లా జగిత్యాల జిల్లా రైతు సమన్వయ సమితిలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని తెలుస్తూ మరి అవకాశం